రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి, దివ్యాంగురాలు మళ్ళీ తను, కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశమంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే పోలీసులు కేసులు తీసుకోవట్లేదు. ఏదన్నా ఏదైతే వేటాడబడుతున్నాయో అవి తిరిగి వెనక్కి తిరిగినాయంటే వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా హయ్యెస్ట్ అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకు వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల. ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మొన్న నేను మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ సీ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయాను. నిరసనకు కూడా చెల్లి మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వెళ్తా వచ్చాను. వచ్చి నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటూ ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు జగన్, ఇది 2024 మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్డ నేను రౌడిజంకి, గుండాలకి, దాష్టికాలు చేసేవాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి మొండి పట్టు తెలిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి. నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు, నీకు నీ ఒక గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో. కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళు గుంపే ఉంటుంది. ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? అలాంటి వేదన వ్యధ పడే ఈ రోజున మన శ్రీనివాసులు గారు, ఆరణ్య శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈ రోజున వైసీపీ. ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు, 2008లోనే తెగింపు చూశాను. ఆ రోజున 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను, ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు,
నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోండి, నాకు ఇష్టం లేదు అవన్నీ. నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది, అంతకుముందు కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గాను. ఒక కుర్రాడు ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ ఇసిరేసాడు అన్న, చూడన్నా ఇసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న. నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ను అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారన్న రాత్రి. నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజున ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేసాయని చూడడానికి ఎస్పీ మీద ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను, మీకు అన్నీ ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి. మీకు క్రైమ్ జరిగిన తర్వాతే తెలుస్తుంది, ఎందుకంటే మీరు కంప్లైంట్ తీసుకు ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు. బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు, మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడు చూపించారు. ఎలా తెలిసింది అంటారు కదా, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ తెలుసా మీకు సంగతి, మీరు ఎస్పీ కదా, మీకు కుప్పంలోనే ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా. ఇది నాకు ఏమనిపించిందంటే బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా. నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు, అదొక సినిమా ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం, అంటే అంత అకారణం. నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డన్ ఉన్నాయి, శ్రీవారి సొత్తును దోచేయడం కాదు. ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి.